కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. రాయలసీమ జిల్లాల అయినటువంటి కర్నూలులోని హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చినా ప్రభుత్వాలు కూలిపోయాయని విమర్శించారు. ఇప్పుడు కూడా రాయలసీమ వాసులకు హామీ ఇచ్చిన మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లే ఈ ప్రభుత్వానికి కూడా తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నారాయణ సీక్రెట్లు గురుప్రసాద్ అధ్యక్షతన సీనియర్ న్యాయవాదులు మల్లికార్జున లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కానీ జగన్ కూడా ఇదివరలోనే స్టేట్మెంట్లు కూడా ఇచ్చినాడు. కర్నూలులో ఖచ్చితంగా విశాఖపట్నం వాళ్ళు అడిగితే అయ్యా విశాఖపట్నంలో మేము కోర్టు ఏర్పాటు చేయము, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పినాడు. కావున జగన్ గారు తన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎవరైతే హామీలు నెరవేర్చలేదు వాళ్ళ ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి. అదేవిధంగా ఈరోజు కర్నూలులో కూడా హైకోర్టు ఏర్పాటు చేయకపోతే వాళ్ళ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూలగొడతారని రాయలసీమ వాళ్ళు ఎంతో తహతహలాడుతున్నారు. కావున వెంటనే ఈరోజు రాయలసీమ ఎంతో ఆర్థికంగా కానీ అన్ని విధాలు కూడా వెనుకబడింది. కాబట్టి మేము అందరికీ న్యాయం జరగడానికి కొరకు కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా న్యాయవాదుల సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. జే వెంకటరామరెడ్డి, అడ్వకేట్ ఎమ్మెగనూరు. కర్నూలు రాయలసీమకు ముఖద్వారము. ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల యావత్తు రాయలసీమకు న్యాయం జరిగినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని మేము ఈ ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. ముఖ్యంగా అభివృద్ధిని ఒకే చోట అభివృద్ధిని కేటాయిస్తే మరి భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. అందువలన అన్ని ప్రాంతాలకు సమతుల్యత రావాలంటే ఖచ్చితంగా తక్షణమే జగన్ గారు మౌనం వీడి కర్నూలులో ఏర్పాటు చేస్తామని వారు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ డిమాండ్ నెరవేరే వరకు న్యాయవాదులు, వీరితో పాటుగా మొత్తం సమాజంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు, విద్యార్థులు, యువజనులు, రైతులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వాళ్ళు మా డిమాండ్కు స్పందన అనుకూలంగా ఉన్నది. ప్రభుత్వం తక్షణమే మేల్కొని ఈ రాయలసీమకు న్యాయం చేయాలని చెప్పేసి మేము న్యాయవాదుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. బి సూర్యనారాయణ, అడ్వకేట్ ఎమ్మెగనూరు.